ఇదంత పెంచుకుంటా నీ సమీపానికి వస్తా ఆ నీకు ఇగో ఈ ముడుగులు చెల్లించుకుంటా అని అది ప్రపత్తి అది చేస్తాడన్నాడు. చేసిన తర్వాత ఆపత్తు గడిచిపోతుంది వాడి అనుగ్రహం చేత వెళతాడు. వెళ్ళి ఆ మృప్పులన్నీ కూడా తీర్చుకుంటాడు వస్తాడు. అంతే నేను మళ్ళీ భగవంతునితో సంబంధం లే మళ్ళీ ఎప్పుడయ్యా మళ్ళీ ఆపత్తు వస్తే అంతే మళ్ళీ ఆపత్తు వచ్చినప్పుడు మాత్రమే సర్వేశ్వరుడు జ్ఞాపకానికి వస్తాడు వాడికి. కానీ వాడు కూడా ఒక విధమైన భక్తుడే. ఎందువల్ల సర్వేశ్వరుడు ఒకడున్నాడు వాడు రక్షకుడు లోకానికి అనేక నమ్మకం కలిగిన వాడు కాబట్టి వాడు కూడా ఒక తెగ కాబట్టి ఆత్త వాడు ఒక తెగ వాళ్ళు అందరూ వాళ్ళే ఇప్పుడు లోకంలో ఎక్కువగా ఆత్తులే. తరువాత జిజ్ఞాసు రెండవ తెగ జిజ్ఞాసు అంటే జ్ఞాతం ఇచ్చు జిజ్ఞాసు తెలుసుకోవాలనే అభిలాష కలిగినటువంటి వాళ్ళు. ఎక్కడ ఏది జరుగుతూ ఉంటే భగవత్ సంబంధమైన పని ఉపన్యాసము ఏది జరుగుతూ ఉంటే పురాణం ఏది జరగ ఏదైనా జరగనియండి అక్కడికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతాడు. అంటే ఇది రెండో పెట్టి అంత రెండో మెట్లు ఎందుకుంటారు పై మెట్లు నేను ఉంచుదాము రెండో మెట్లు ఎందుకుంటాయే. అంతే అయితే ఎక్కడ ఏది జరుగుతూ ఉన్నదో అక్కడికి వెళ్ళిపోయి అదంతా చక్కగా విని ఆనందపడి చక్కగా వస్తాడు వస్తాడు. కానీ ఆచరణలో పెట్టడు. విని ఆనందపడతాడు ఆహా ఏం బాగా ఉంది భగవద్దేశం చెప్పింది అని ఆనందపడతాడు. కానీ ఆచరణలోకి రాదన్నాడు దాన్ని ఆచరణలో పెట్టడు. జిజ్ఞాసు తెలుసుకోవాలను ఎక్కడ ఏది జరుగుతూ ఉందో తెలుసుకోవాలను అనే ఇచ్చ చేత అలా తిరుగుతూ ఉంటాడు వాడు జిజ్ఞాసు. అర్థార్థి ఇక మూడవవాడు అర్థార్థి అంటే ఒక ప్రయోజనమును కోరి సర్వేశ్వరుడికి శరణాగతి చేస్తూ ఉంటాడు. ఏదో ఒక ప్రయోజనం ఒక లాభాన్ని కోరి చేస్తూ ఉంటాడు. స్వామి ఇదిగో ఈ వ్యాపారంలో నాకు 2 లక్షల రూపాయలు వస్తే నీకు 10,000 రూపాయలు వేస్తా నీ యొక్క దబానాలో వస్తుంది 2 లక్షల ఆదాయం ఎత్తుకుపోతాడు వేస్తాడు. అర్థార్థి ఒక ప్రయోజనం కోల్చే చేస్తూ ఉంటాడు అన్నాడు ఆ సర్వేశ్వరుని కూర్చో ప్రపంచి. అయితే ఆత్తుడికి వీడికి ఏమిటి భేదం? ఆపత్తు వచ్చినప్పుడు వాడు చేస్తున్నాడు ఆత్తుడు వీడు చేస్తున్నాడు. ఆ లాభం కొరకు చేసి అందరితో ఊరుకుంటాడు లాభం పొందగానే ఊరుకుంటాడు మళ్ళీ ఇంకొక లాభాన్ని కోరినప్పుడే చేస్తూ ఉంటాడు వాడు అంతే కదా. అంటే వాడికి వీడికి ఏమిటి ఆ భేదం అంటే వాడికి లాభం లేదు కొత్త ప్రయోజనం వాడుకోవాలా తనకు వచ్చిన ఆపత్తు పోతే చాలు అంటున్నాడు ఆత్తుడు. వచ్చిన ఆపత్తు పోతే చాలు అనేవాడు ఆత్తుడు. వీడు అట్టా కాదు ఎప్పటికప్పుడు కొత్త ప్రయోజనం కావాలి లాభం కావాలి అందువల్ల వీడు ఎక్కువ చేయాలన్నాడు ఎక్కువ చేయాలి భగవత్ సంబంధమైన సేవ ఎక్కువ చేస్తూ ఉంటాడు అన్నాడు. ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు కొత్త ప్రయోజనాన్ని కోరుతూ ఉన్నాడు కదా అందువల్ల ఎక్కువ చేయాలి కాబట్టి మూడో మెట్టున్నాడు అర్థార్థి. జ్ఞాని చభరతని సభ ఇక నాలుగవవాడు జ్ఞాని. నాలుగవవాడు జ్ఞాని అని అంటారు. ప్రియోహి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ ఆ జ్ఞాని ఉన్నాడు. ప్రియోహి జ్ఞానినోత్యర్థం ఆ జ్ఞానికి నేనంటే మహాప్రీతి. నేను తప్ప ఇతరం లోకంలో ఇంకొకటి ఏది రుచించదు వాడి. అహం సచ మమ ప్రియ నాకు అంటే వాడంటే అంతులేని ప్రేమ. మా ఇద్దరికి అలాంటి యొక్క అవినాభావ సంబంధం. నేనంటే అపారమైన ప్రేమ వాడికి వాడంటే నాకు ప్రేమ. కనుక చతుర్విధ భయంకేమా జ్ఞానీ ఆత్మయమే మతమున ఆటాగలు. ఆ జ్ఞాని జ్ఞానికి నాకు భేదం లేదు వాడేనే నేనేవాడు. జ్ఞాని ఆత్మయమే మతం నేనే ఆ నా యొక్క స్వరూపమేవాడు. కాబట్టి ఇలా 4 విధాలుగా ఉన్నది కాబట్టి చేసేవాడు. 4 విధాలైనటువంటి యొక్క వాడు నలుగురు భజించినవాడు భజించేవాడు కూడా 4 రకాలుగా ఉన్నారు అని చెప్పి ఈ నలుగురు ఎప్పుడూ నన్ను గుర్తు చేస్తూ ఉంటారు. ఉదారా సర్వ ఏవైతే వీరంతా కూడా నాకు పెట్టుబడిదారులే. ఉదారాహ అంటే దాతలే నాకు దాతలే అన్నారు.
దాదాంటే పెట్టుబడి పెట్టేవాడు, ఇచ్చేవాడు. అయితే సర్వేశ్వరుని వచ్చి చేసి ఏదో సర్వేశ్వరుని వలన తీసుకునేవాళ్ళు వీళ్ళు. కానీ వాళ్ళే నాకు దాతలు ఉంటున్నాయంట గీతాశాస్త్రంలో. అంటే లోకంలో నాకు పెట్టుబడి పెట్టేవాడు, అంటే లోకంలో ఈ నలుగురు లేకపోతే సర్వేశ్వరుడు ఒకడు ఉన్నాడు అనేటువంటి గుర్తు కూడా లేదు నాకు. లోకానికి సర్వేశ్వరుడు ఒకడు ఉన్నాడు అనే గుర్తు కూడా లేదు. ఈ నలుగురు ఉంటేనే సర్వేశ్వరుడు, ఆ సర్వేశ్వరుని వహిస్తూ ఉన్నాడు, సర్వేశ్వరుడు వాళ్ళ యొక్క ఆ ఆపత్తులన్నీ కూడా తీరుస్తూ ఉన్నాడు అని లోకానికి తెలుస్తూనే ఉన్నాడు. లేకపోతే లేదు. అందువల్ల ఉదార సర్వ ఏమైతే వీరంతా నాకు దాతలేదు. ఆనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్జనం రక్షిష్యతి ఇది విశ్వాస గోప్తత్వ వర్ణం కథ ఆత్మనిక్షేప కాత్మన్యే షడ్వేధ శరణాగతి అని. ఈ శరణాగతి స్వరూపం రామాయణ సారం, ఆ విభీషణ శరణాగతి అభయప్రదాన సారం అని చెప్పి పూర్వాచార్యులు అంతా కూడా సంపూర్ణంగా రామాయణానికి యావత్తు కూడా ముగుతాయమానమని ఆ విభీషణుని యొక్క శరణాగతి శరణాగతి స్వరూపాన్ని యావత్తు కూడా పూర్తిగా వివరించారు. దాన్ని అంటే వాల్మీకి మహర్షి మూలంలోనే చెప్పాడు, దాన్ని అపారంగా విస్తరింపజేసి వ్యాఖ్యాతలు ఆ పూర్వాచార్యులంతా కూడా మహత్తరమైన వ్యాఖ్యానాలు చేసి అందులో ఉన్న రహస్యాలన్నీ కూడా తీశారు అభయప్రదాన సారము అని. నా ఆరు విధాలుగా ఆరు అంగములతో కూడి ఉన్నది ఈ శరణాగతి. ఆనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్జనం, ఆ సర్వేశ్వరుని యొక్క విషయంలో అనుకూలమైన సంకల్పం కలిగి ఉండటం ఒకటి. ప్రాతికూల్యస్య వర్జనం, సర్వేశ్వరునికి విరుద్ధమైనటువంటి వాటిని వదులుకోవాలి, వాటిని వదిలేయాలి. అనుకూలమైన సంకల్పాలు చేయాలి. ప్రాతికూల్యస్య వర్జనం రక్షిష్యతి విశ్వాస, తప్పకుండా రక్షించును సర్వేశ్వరుడు అనే విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే వీరు చేసేదేముంటుంది లేదు. గోప్తత్వం అనడం కదా, తరువాత నన్ను రక్షించవలసింది అనే దర్శకత్వాన్ని వదిలించాలన్నా చెప్పాలి. హే ప్రభు, అయితే సర్వేశ్వరుడు వాడు, వాడికి జగత్తులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసు కదా, నేను పారటం ఎందుకు అంటే అదేం కుదరదన్నారు. పారాల్సిందే స్వామి, నన్ను రక్షించవలసింది అని దాన్ని గోప్తత్వ వర్ణం కదా, దాని రక్షకత్వాన్ని మీరు అంగీకరించాలి, కోరాలి. ఆత్మనిక్షేప కాత్మణ్యే, తరువాత తన యొక్క ఆత్మను సర్వేశ్వరునికి అర్పించాలి. కాత్మణ్యే కృపణ స్వభావం, దైన్యం దీనత్వాన్ని, హే ప్రభో నాకు ఏ గతి లేదు, ఏ గతి లేదు నీవు తప్ప. ఆ అకించనో నన్య గతిశ్చరణ్యా అకించిన అగతి, నా దగ్గర ఏమీ లేదు, నాకు గతి లేదు, ఆ దేవుల వారి యొక్క పాదములు తప్ప ఇంకోటి లేదు అని యొక్క ఆత్మనిక్షేప కాత్మణ్యం ఉన్నది. అయితే తన యొక్క ఆత్మను సర్వేశ్వరుని కల్పించుగా, తరువాత ఈ దైన్యం నా దగ్గర ఏమీ లేదు అని చెప్పి ఆ సర్వేశ్వరునికి విన్నవించుకోవటం ఈ ఆ సభ్యతా శరణాగతి. ఈ ఆరు అంగములతో కూడి ఉందన్నమాట. ఆ విశ్వాసం లేకపోతే వాడు ఎన్ని సంవత్సరాలు చేసినప్పటికీ పలకరు. ఈ యొక్క శరణాగతిలో ఈ యొక్క విశ్వాసం లేకపోతే ఆమె అంటే ఈ చెప్పినటువంటి దీనికంటే కూడా ఆ ఉపమా ద్వారా చెప్తే చాలా సులువుగా అర్థమైపోతుంది. ఆ ద్రౌపది కులవరాకలితాంబలయ్రౌపది కాంతాభిమానమే కరణీకే నారాయణ కాసులు పురుషోత్తం గారు. కులవరాకరిచతాంబలయ్య ద్రౌపది కాంతాభిమానమే గజనీకే. కౌరవ సభలో దూతమని ఓడిపోయాడు కుమ్మరాజు, అన్నీ కూడా ఓడిపోయాడు రాజ్యం అంతా. తరువాత ఇదేమీ లేదు సొమ్ము లేక ఊరుకునే కూర్చున్నాయట. ఆలయమయ్యా నా దగ్గర సొమ్ము లేదు కదా, సొమ్ము లేకపోతే పోవడమే, ద్రౌపది ఉన్నది సొమ్ము నీకు ఇంకా అన్నారు. ఆమెను కూడా పెట్టేశాడు, పెట్టేస్తే ఓడిపోయాడు. వాళ్ళ పని అలా ఉన్నది, పాండవుల యొక్క పని అంతకు పదిహేను రోజులు కిందటే రాజసూయ యాగం చేసి ఆ రాజసూయాగాంతమునందు ఆ ధర్మరాజును ఒక సింహాసనం మీద కూర్చోబెట్టాయట శ్రీకృష్ణస్వామి వారు. కూర్చోబెట్టి ఈ రాజులందరినీ కూడా వచ్చినటువంటి వారిని అందరినీ కూడా ఆ ద్రుపదుని పిలిచాయట, ద్రుపద మహారాజుని పిలిచి
నీవు ఆ పక్కన ఉన్నావయ్యా, నేను ఇక్కడ ఉంటా. ఈ వచ్చినటువంటి రాజులందరినీ లోపలికి పంపుతా, నీవు లాగే లోపలికి వాళ్ళని. నేనేమో ఇక్కడ వదులుతూ ఉంటా, వాళ్ళేమో నువ్వు పంపిన బయటికి పంపించేసి సర్వేశ్వరుడు అడిగా ఒక బొమ్మతో పని అన్నమాట, ఒక జవాన్ పని పుచ్చుకున్నాట రాజశ్రీ యాగములో పుచ్చుకొని నిలబడ్డాడు. వస్తున్నా రాజులంతా చెప్పి వెళ్ళిపోదాం. వస్తే మొట్టమొదటి దొవ్వాదికుడు కానప్పుడు ఉన్నాడు స్వామి. వచ్చి స్వామి నమస్కారం, ఏ దేశం అయ్యాని? అయ్యా మాది మగధ, ఈ పేరే పరాణ. ఏం చెప్తావు ప్రభుగారికి? ఇవో ఇన్ని ఏనుగులు, ఇన్ని గుర్రములు, ఇన్ని రత్నములు అన్నీ అప్పగించావా ఖజానాలు? అయ్యా అప్పగించా. ఓ ప్రభుని దర్శించుకో లోపల ఉన్నాడు. వచ్చేది ఆ ధర్మరాజు యొక్క పాదముల మీద పడేది. పడుతూ ఉండగానే కేక అవతల దుబ్బదోహారాలు ఏమయ్యో, ఇంకా వెనక వస్తూ ఉన్నారు రాజులు రా అని వాళ్ళు సేపు ఉంటేదా? తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో లాగుతూ ఉంటారు. ఒక నిమిషం కూడా ఆ నిలబడి అలాగే నీవే ఉంటేదా ఎంతసేపు రా దిగిరా అని కేక వేస్తున్నాడు. ఆయన ఇలా పారా ఇచ్చాయట, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా ఇచ్చాయట. ఆ ధర్మరాజు పారా ఇచ్చాయట. ఆ జగత్ప్రభుడు నాడి ఏమిటయ్యా అంటే ఆ భక్తవశుడై భక్తుల ఉన్నటువంటి యొక్క ప్రేమ ఉన్నది అది పట్టలేక స్వామిని యొక్క ఎంగిలి కదా ఆశించినట్టుగా అలా అన్నీ కూడా చైతానికి పూనుకుంటాడట వాడు సర్వేశ్వరుడు. అలా చేశాడట. ఒక రోజల్లా ఆ ధర్మరాజు యొక్క పాదములు రాజుల యొక్క రక్త కిరీటముల యొక్క కాంతుల చేత శబళితములై రంగులు రంగులు రంగులుగా వాసించిన గట ఒక రోజల్లా. అలాంటి వైభవం అంతా పోయి 15 రోజులు కాలేదు. ఈ యొక్క మాయాద్యోతముందు సమస్తము కూడా పోయింది. ఎందుకు పనికి రాక పైకుడ్డలతో కూడా లాక్కున్నారు. ఏమి దిక్కులు తెలియకుండా అదే ఏంద్రియ ప్రపంచములు తెలియని స్థితిలో ఉన్నారు పాండవులంతా కూడా. అదే సమయంలో ఆ దౌవుడి కూడా ఉంది కదా, మీ సొత్తు అంటే పెట్టేశాడు, పెట్టడం ఓడిపోవడం పెట్టడం ఓడిపోవడం ఇలా వెళ్ళిపోయి ఇప్పుడు ద్రౌపది మనసొత్తు కనుక ఆ ప్రాతిగామిని చెప్పి ఆయన అందించాడు. దుర్యోధన ద్రౌపదిని తీసుకురావచ్చింది. వెళ్ళి ఇలా జరిగింది కనుక నిన్ను ఆ కౌరవ సభకు రమ్మంతో రానని చెప్పి చెప్పాడు వాడు. ఏం దాకా వెళ్ళి సభకి పైగా నేను రజస్వంలో ఉన్నా ఇచ్చ సమయంలో నేను సభకు కూడా రావడానికి వీల్లేదు, కాబట్టి నేను రావడానికి వీల్లేదు చెప్పు వచ్చి చెప్పాడు. చెబితే ఎట్లా ఉంటే మాకేమి, కాబట్టి మరీ నాణ్యం తీసుకురమ్మన్నాడు కర్ణుడు. పోయి నిన్ను రమ్మంటూ ఉన్నారు, పాండవులు కూడా రమ్మంటూ ఉన్నారు, ధర్మరాజు కూడా రమ్మంటూ ఉన్నాడు అని చెప్పేసరికి వచ్చిందట. వచ్చి నిలబడింది, నిలబడ్డప్పుడు అన్నాడు కర్ణుడు, జగత్తులో ఒకడే భర్త స్త్రీకి, ఈమెకి 5 భర్త కాబట్టి బంధకేని రంగుటారు అని చెప్పి అనవచ్చును, కనుక ఇచ్చి ఆమెను ఈ సభలో వివస్థను చేసినా తప్పు లేదు సుమా అన్నాడు. ఆ కర్ణుడు ఆ మాట అంటే చాలు వాడికి. ఆ దుర్యోధనుడు చూచాడు, రే దుశ్శాసనుడా వస్తావే, ఆ ప్రాతిగామి నాడు భీమునికి భయపడతాడు, లాక్కడా పోయి ఏమిటిది ఏమిటి అంటూనే ఉండామే అంటూ ఉంటే ఆయన జుట్టు పట్టుకుని పట్ట 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 లాక్కొచ్చాడు. లాక్కొచ్చి నిలబెట్టాడు. వివక్తని చేయడానికి ప్రయత్నం వచ్చేరా ముడిని ఓడదీయటానికై ప్రయత్నం చేస్తున్నాడు వాడు. చూచింది ఏం చేయాలి ఇప్పుడు ఈ సభలో, ఈ మహాసభలో మానభంగం అయిన తర్వాత దానికంటే కావడం మంచిది కదా. ఇంత ఘోరమైపోయింది ఏమిట్రా ఇది అని అప్పుడు అడిగింది ధర్మరాజు. తాను ఓడి నన్ను పెట్టాడా లేక నన్ను ఓడి తాను ఓడాడా
అంటే అక్కడ ఒక మెలికోనది తానుండగా భార్యను పెట్టడానికి వీల్లేదు తానుండగా భార్యను పెట్టడానికి వీల్లేదు తాను ఓడిపోయిన తర్వాత ఇక పండం లేదు ఆ కారణం చేత ఎలా పెట్టాడు నన్ను ధర్మరాజు అని అడిగింది అడిగితే తావు మోరు మాట్లాడలా అప్పుడు భీష్ముడు అన్నాడు అవ్వా నీవు అడిగిన ప్రశ్నమునకు ధర్మరాజు సమాధానం చెప్పవలయు అన్నాడు నీవు అడిగిన ప్రశ్నకు ధర్మరాజు చెప్పాల్సిందే కానీ జగత్తులో చెప్పేవారు ఎవరు లేరమ్మా వాడు ఇహా వాడు ఓడగీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఏం చేయాలి ఇప్పుడు నేను ఆ సభలో చీర ఓడగీసిన తర్వాత ఇంకా ఆమె బ్రతుకునా బ్రతికి ప్రయోజనం ఉందినా ఏం చేయాలా నేను ఇప్పుడు ఆకస్మికంగా వచ్చినటువంటి యొక్క మహాప్రమాదం ఘోర ప్రమాదం ఇప్పుడు కూడా ఇంత కలియుగంలో కూడా పనిచేస్తూ ఉంటే ఎవరు సహించరు కానీ వాళ్ళకి అందరికీ సమీపించి ఉండటం రయకాలం అందువలన ఇంత సభ ఉండి కూడా ఎవరు అదేమి అని కూడా అలా ఒక చిత్తం చూసినట్టుగా చూస్తున్నారు ఇప్పుడు భీష్ముడు ద్రోణుడు మొదలైనటువంటి కృపాచార్యులు మొదలైనటువంటి వారంతా ఉన్నారు వారు మాట్లాడుతున్నారు వీళ్ళకి షడాగతి చేద్దామా భీష్ముడు ద్రోణాదులకు ఎందుకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఈ దేవిట ఘాటు కొడుకులారా ఈ పని చేస్తూ ఉన్నారని చెప్పి ఒక మాట మాట్లాడలేదు వీళ్ళు అలాంటి వీళ్ళకు చేసే ప్రయోజనం దుశ్శాసనుడు దుట్టు పట్టుకుని వాక్ వచ్చేటప్పుడు చూచాడట భీముడు చూచేసరికి దేహేంటి మృతి లేని కోపం వచ్చింది కోపం వచ్చి పట్ట 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 కొడికాడు పళ్ళు తట తట దిన్ని చంపలు ఆ గదాయుధం తీసుకుని లేచాడు పైకి లేచేసరికి ఆ భీముడిని యొక్క మదకజానికి ఒక దురాయుందట ధర్మరాజు అనే యొక్క దురాయుడు ఏదైనా సరే ఆయన అనుమతి ఇచ్చాను లేకపోతే చేయడు ఆయన గదాయుధం తీసుకొని ధర్మరాజు అని చూచాడు చూస్తే ఇట్లా ఉంచాడు ఆయన తల ధర్మరాజు అని వాళ్ళు గదాయుధంతో వారికి కూర్చోబడ్డారు భీముడి పని అయిపోయింది పాండవులకు శరణాగతి చేద్దాము అంటే భార్యను రక్షించవలసినటువంటి యొక్క బాధ్యత వాళ్ళకి లేదా నేను శరణాగతి చేయాలా అవసరమా మరి వాళ్ళతో అందరితో పాటు వాళ్ళు తగ్గ కూర్చుంటున్నారు కాబట్టి వాళ్ళకు శరణాగతి చేసి మాత్రం ఏం లాభం ఏమి లాభం లేదు ఈ మానవాధం ఉన్నారే వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేనటువంటి వీళ్ళకు నేను శరణాగతి చేసి ప్రయోజనం ఉన్నది కానీ ఆ నీకు ఎట్టి సమయంలో నీవు పిలిచినప్పటికీ పలుకుతానని చెప్పి ఉన్నాడు సర్వేశ్వరుడు జగదీశ్వరుడు వాటికి చేద్దాం ఎలాగే ఈ సన్యాసులు చేసి మాత్రం ప్రయోజనం ఏమిటి లేదు అని చెప్పి గబ 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 వెళ్ళిపోయిన నిశ్చయానికి ఆలోచించేది కూడా లేదు ఆమెకు ఆ వెంట వెంటనే నిమిషముల మీద నిశ్చయానికి వెళ్ళిపోయిందట వెళ్ళిపోయి అలా పట్టుకున్నాడు ఓ చేత్తో కడప చేత్తో చెయ్యెత్తింది పై హా కృష్ణ ద్వారకాశాక్వాసీ యాదవనందన చాక వేసిందట హా కృష్ణ ద్వారకావాస ఫాసి యాదవనందన కాక వేసింది అట్టి సమయంలో ఎలా ఉన్నది వాడి పని ఆ ద్వారక ఎందు అత్త భార్యలు ఉన్నారే 8 మంది భార్యలు చుట్టూ చేయాలట జగద్వ్యాపారం జగత్తు వాడి వ్యాపారం ఏది ఒక చోట ఒక ఆఫీసులో కాదు ఆ ఒక తాలూకాలో కాదు ఒక జిల్లా కాదు జగత్తు అఖండ జగత్తు యావత్తు కూడా వాడికి వాడి పర్యవేక్షణలో ఉంటూ ఉంటుంది కదా అందువల్ల జగత్ వ్యాపారం తీరిగా ఉండేటప్పుడు ఒక క్షణం కూడా ఆ వేళ కొంచెం తీరిగ్గా ఉందట తీరిగ్గా ఉంది కదా అని ఆ భార్యలందరినీ కూడా పిలిచి ఆడుకుంటున్నాడట జోదం వేళ కొంచెం తీరిగ్గా ఉందా అని అట్టి సమయంలో వచ్చింది కాక వినిపిస్తుంది హా కృష్ణ కాక వేస్తుంది ద్రౌపది ఈ జగద్వ్యాపారం అంత పోతున్నది ఇంక ఖండాలం కూడా తెలుసుమా కాసేపు వినోదంగా భార్యలతో ఆడుకుందామని గతి లేకపోయి అప్పుడే వచ్చేసింది వైర్లెస్ తెలిగ్గా ఏం చేయాలి తప్పింది తోతా కృష్ణ అంటే కృష్ణే నీలాసిత శ్యామల కాలశ్యామల మేచికాహ అనగా కృష్ణ అనగా నల్లనివాడ అని అర్థం నల్లనివాడ అని ఆకవేస్తోంది నేనేనా నల్లనివాడిని జగత్తులో అనేక వేల మంది ఉన్నారు నల్లని వాడు నేను దారిలేకపోవాలి అలక ద్వారక ఎందు నివసించేవాడా ద్వారక 30 ఆవిడ పట్టణం 8000 మంది ఉన్నారు ద్వారకావాసం నేనేనా
Bopayamu patanulo, aneki velamindunnaru, kabatti Ajiniyar garu bo. Kwasi Adamandananga, Yadu vamshamlo puttinavada, Yadu vamshamlo, 33 kotla kanchala halavadu puttaru. Kanaka nene puttala, Yadu vamshamlo, kanaki Ajiniyar garu bo. Esichard, chuchindata. Kanaka kwasi yaradata, ekkadunnavara, ee sabalo. ఆ ప్రాణములు పోతూ నీకు షరాగం చేసే పలకమే ఏంగా వాళ్ళేది ఇప్పుడు నీచువాసన చేత నీటిలో నుండివో ఎక్కువ పులకు ఎత్తి కొయ్యటం పాపం వచ్చిందట పలకపోయేసరికి నీచువాసన కొట్టి శరీరం అంతా కూడా నీటిలో దాక్కున్నావా లేక అప్పులు వాళ్ళేదిరా నీ మీద బండ ఇచ్చావా ఎక్కడన్న కడుపా గడ్డికి తొంగకాయలు మెక్కితో ఆకలి పట్టలేక తొంగకాయలు తిండానికి పోయావా ఎక్కడికైనా స్తంభంగు చాటున దాగినావో శత్రువులు భయపడగా భయపడి ఏదైనా స్తంభం చాటును దాక్కున్నావా సిది కలిగి బ్రిచ్చపు చెప్ప చేపట్టితో సిరి ఐశ్వర్యం ఉండి కూడా అడుక్కోవడానికై బిచ్చం చెప్పం విష్టాపాత తీసుకుని అనుకోవడానికి పోయావా ఎక్కడికైనా గంధగొడ్డలి చేత గ్రాలినావో లేక ఆ జీవిత జీవితం అది దరగగా ఆ కట్టి పిల్లలు కొట్టి తెచ్చుకోవటానికి అరణ్యానికి గొడ్డలు తీసుకుని ఎక్కడికైనా పోయావా పట్టణ ప్రజలకు చెప్పక పాడిపోతాం పట్టణ ప్రజలకు చెప్పకుండా దొంగవై పారిపోయావా కాదు ద్రావి నిన్ను నీవే తెలియబయటం కళ్ళు తాగి ఒళ్ళు తెలియకుండా ఎక్కడ పడిపోయావురా అన్నది కోపం వచ్చిందట పలకపోయేసరికి పాసి అన్నదట ఎక్కడ పడిపోయావు ఎక్కడో తోటనాలే పోన్నాడు చూసుకుందట ఏంటి అవన్నీ పలకడు ఈ సమయంలో నా ఎండి ఉన్న దోషం ఉన్నదా చూచుంది పలపై విమర్శ చేసుకుందట వచ్చే వచ్చేలా పట్టుకున్నాను ఇది దోషం ఇందువల్ల అంటే సర్వభారములు వాడి మీద వెయ్యాలి ఇప్పుడు ఇలా నేను పట్టుకుని ఉంటే నా బలం చేత రక్షించుకున్నట్ట లేక సర్వేష్ఠుడి యొక్క రక్షణ చేత రక్షింపబడ్డట కాబట్టి నా శరణాగతి ఉన్నది పూర్తి కాలేదు దీంతో దోషం ఉన్నది ఆ కాలం నుంచి వాడు పలకలేదు కదా అని వెంటనే గ్రహించిందట గ్రహించి చేసిందట హే గోవింద పుండరీకాక్ష రక్షాం శరణాగతాం శరణాగతులైనటువంటి నన్ను రక్షించవలసింది రెండో పైకి చేసింది పూర్తి అయిపోయింది శరణాగతి హలేదు ఖాళీలే తప్పించుకోవడానికి చూచాడు అదే అయిపోయింది మనం తప్పించుకోవడానికి వీలు కాకుండా శరణాగతి పూర్తి అయిపోయింది ఇందులో ఆ యొక్క దోషం చేయడం లేదు అని చెప్పి అది వరకు ఓడిపోతూ ఉన్న ఆట భాగాల కింద ఆ ఆటల్లో ఇవో ఇన్ని ఆటలు నాకు బాకీ స్వామి అని అంటున్నది ఒక్కొక్క ఆమె భార్య ఇవో రెండు ఆటలు బాకీ నాకెందుకు ఓడిపోయాడు ఈయన మూడు ఆటలు కొనగట్టామే కానీ అక్షయ అనేసరికి ఆ ఆటలో గెలిచాడు ఈయన గెలిచాడు గెలిచే 14 భార్యలు మమ్మల్ని మోసం చేశావు మోసం చేసి గెలిచావు ఎందువల్ల అంటే ఇన్ని ఆటల్లో ఓడిపోయిన వాడు అక్షయ అని అన్నావే ఏదో ఒక మాట అన్నావు అక్షయ అని అని కొట్టావు గెలిచావు కనుక మమ్మల్ని మోసం చేసావు సుమా అని నిలవరించాడట నిలవరిస్తే మోసం లేదు ఏమి లేదు గోవింగేతి యథాత్ కృష్ణ మాం దురవాసిన కృష్ణవులది పాండవ ధర్మ బట్టి ఆమె కేక వచ్చింది గోవిందేతి యథాక్రంగతు గోవింద అనని అని నన్ను కేక వచ్చింది ఆ సభలో గోవింద అనగా కళార్థాలు ఉన్నాయి గోవింద అనగా గాం విందీటి గోవింద గాం అనగా స్వర్గం బలి చక్రవర్తి చేత ఆక్రమింపబడినటువంటి యొక్క స్వర్గ రాజ్యాన్ని యావత్తు కూడా తిరిగి దేవేంద్రుడికి ఇచ్చి రక్షించిన వాడు అది ఒక అర్థం గోవిందాని శబ్దానికి గాం మింద తీరుకు దాం స్వర్గం మింద తీరు గోవింద
గావహ యశవహ తాండీ గోవింద గావహ అనగా గోవులనగా బాణము బాణములో ఎందు ధారారూపంగా ఉండి సమస్తమైన శత్రువులను దుష్టులందరినీ సంహరించేవాడు అని ఒక అర్థం గావహ పశవహ తాండీ గోవింద ఈ కృష్ణావతారంలో పశువులను రక్షించిన వాడు అని ఒక అర్థం గాం వాచవిండ దీటి గోవింద గాం అనగా వాక్కులు అనగా వేదములు ప్రళయోదగిందు యొక్క వేదములన్నింటినీ కూడా సోమకాసుడు ఎదురుపోతూ ఉంటే మత్స్యరూపాన్ని ధరించి వాడిని సంహరించి రక్షించినవాడా వేదములను రక్షించినవాడా అని ఒక అర్థం గాం వజ్రం విండు దీటి గోవింద గాం అనగా వజ్రం దేవేంద్రుని యొక్క వజ్రాయుధమునందు ఉండి ఆ వృత్రుడు నముచి మొదలైనటువంటి ఆదిపరాక్షసులను అందరినీ సంహరించినవాడా అని ఒక అర్థం గావహ దిశ తాహవిన్న తీరు గోవింద సమస్తమైనటువంటి దిశలందు సర్వవ్యాపిగా ఆక్రమించి ఉన్నటువంటి వాడా అని ఒక అర్థం గావహ నేత్రాణి తానివిన్న తీరు గోవింద సమస్తమైనటువంటి యొక్క ప్రజానీకం యొక్క నేత్రముల ఎందు ఉండి పదార్థ దర్శనం చేయించేవాడా అని ఒక అర్థం గావహ హృదయ తాన్విన్న తీరు గోవింద కాంతి రూపంగా సూర్యచంద్రాదుల ఎందు నక్షత్రాదుల ఎందు కాంతి రూపంగా ఉండి ఈ లోకములన్నింటినీ భాషింపజేసేవాడు అని ఒక అర్థం గాం భూమి పిండి తీటి గోవింద ప్రళయోదయమగ్నమైనటువంటి యొక్క భూమిని ఆదిబలాహ రూపాన్ని ధరించి పైకి ఎత్తినవాడు అని ఒక అర్థం గాం జలపిండి తీటి గోవింద ఆ ప్రళయ జలమునందు ఆ సమస్తమైనటువంటి లోకములన్నీ ఉపసంహరించి ఆ మర్రి ఆకు మీద పరుణి ఉండేవాడా అని ఒక అర్థం కనుక ఇన్ని అర్థములతో కూడి ఉన్నదట గోవింద శబ్దం గోవిందేతి యథాక్రమదతు కృష్ణ మాం దూరవాసిన గోవింద అన్నది ఆమె నందువలన ఇన్ని అర్థములతో కూడినటువంటి గోవింద శబ్దాన్ని ఉచ్చరించినందువలన ఆమెకు వస్త్రాలు ఇవ్వవలసి వచ్చింది ఇచ్చా కానీ పొండరీకాక్షానికి పైన ఇంకో మాట గోవింద పుండరీకాక్ష రక్షమాంశనాగతామన్నది ఇంకొక మాట అన్నది దీనికి గృహణం ప్రవృద్ధమివ మీ హృదయ నాపసత్పతి అన్నాడు గోవింద శబ్దానికి ఇచ్చాను కేరలు పైన పుండరీకాక్ష ఇంకోటి అన్నది నేను బాకీ పడిపోయాను ఆమెకు రుణపడ్డానే ఆ రుణం కూడా ఎలాంటి రుణమయ్యా అంటే 100,000 రూపాయలు నెలకు 10 రూపాయలు వడ్డీతో కొన్ని తీసుకుంటే ఎలా కొంప గొడవేయను ఆ ప్రకారంగా నాకు పెరిగిపోతుంది రుణం ప్రవృద్ధమేవమే బాగా పెరిగినటువంటి యొక్క రుణము కదా అలా బాధించును అలా బాధిస్తున్నది నాకు నేను ఆ బాధతో నే బాధపడుతూ ఉంటే మీ గోదంతా ఏమిటన్నా భాగ్యం అని ఆలోచించాయట పొండరీకాక్ష శబ్దానికి నేను ఏమియ్యాలి ఇంకు ఏమియ్యాలి రుణపడి ఉన్నా నా రుణం తీర్చుకోవాలి కదా ఏమీ లేదు ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ చక్ర ప్రయోగం చేసి నలుగుదామా వదిలిపోతుంది పీడ నదికితే లోకం అంతా దూషించుని వృధాగా శ్రీకృష్ణస్వామి వారు అందరినీ నదికాడు చక్ర ప్రయోగం చేసి అని చెప్పి లోకం దూషిస్తుంది కాబోలు పాండవులు నలుగుదామా ఎందుకు భార్యాన్ని రక్షించకపోయారు సరే భాగవతులైన వారు పరమ భాగవతులైన భక్తులను ఎవరైనా పీడిస్తూ ఉంటే శక్తి కలిగిన వాడు రక్షించాలి రక్షించే శక్తి లేకపోతే అక్కడి నుండి చూడకుండా పోవాలి పోయేసి అవకాశం కూడా లేకపోతే కళ్ళు మూసుకోవాలి చూడకుండా ఆ పాపాన్ని ఇందులో ఏది చేయలేదే పాండవులు వాళ్ళ దగ్గర శక్తి ఉండి కూడా భాగ్యదే విషయం తీసాలని పెట్టండి పరమ భాగవతులు అలానే అటువంటి యొక్క భక్తురాలని వాళ్ళు హింసిస్తూ ఉంటే అందరితో పాటుగా వినోదంగా చూస్తూ ఉన్నారు పాండవులు కనుక మన ఆపాలంటే ఆపే శక్తి ఉన్నది వాళ్ళ దగ్గర కానీ అలా చూస్తున్నారు కాబట్టి వాళ్ళని నరుకుదామా అనుకున్నారట చక్ర ప్రయోగం చేసి నరికితే గోవిందాన్ని కేక వచ్చింది ద్రౌపది ఆ కేక వచ్చిన కంఠానికి ఆభరణ ఏమిటి మంగళసూత్రం అది కాస్త పోను కాబోలు నేను ఆ పని చేస్తే పోతే నేనేమి ఆమెకు లాభం చేసిన వాడిని అయ్యాను అపకారం చేసిన వాడిని అవుతా కాబట్టి అడిగి పనికి రాదు ఏం చేయాలి
ఏమి ఆ ద్రౌపదికి మానభంగం చేయడానికి ఎవరు ప్రయత్నం చేశారో వారి భార్యల చేత పరాభవం అని నిర్ణయించుకున్నాడు. ఋషికేశుడు వాడు ఇంద్రియములు ప్రభు ఇక చూచారు. దుర్యోధనుడు అన్నాడు, ఇక కుళ్ళిపడిపోయిన వాడు దుశ్శాసనుడి చేతులు, అరే దుశ్శాసనుడా లాభం లేదు ఊరుకో ఊరుకున్నారు. ఒక్కసారిగా కలిగిందట వాళ్ళకి అందరికీ కూడా ఈ చీరలు ఎలా ఉన్నాయి, ధక 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 ఏమి మగ్గాల మీద పిట్టల మీద నేషనీ కాదు. సర్వేశ్వరుని యొక్క దివ్య సంకల్పంతో వచ్చినటువంటి యొక్క చీరలు, ఒక్కొక్క చీర 10,000 to 25,000 రూపాయలకి ముందుగా కనిపిస్తూ ఉంది. ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి అలా వస్తున్నాయి. అందరికీ ఒక్కసారి కలిగింది ఈ కౌరవులకి అందరికీ ఈ చీరలు తీసుకుపోయి మన ఆడవాళ్ళకి ఇచ్చి కట్టబెట్టి వాళ్ళందరినీ కూడా చూతాం మనం ఆనందంగా. మనం ఇప్పుడు చేయాల్సిన పని అని నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకుని గబగబా తీసుకున్నారు ఈ కౌరవులంతా. తీసుకొని సాయంకాలం వీటిని ధరించి ఇదిగో మన ఎదుటిగా ఉండే మంటపం, ఆ మంటపం మీదకి వచ్చి వాళ్ళంతా నిలబడేటట్టుగా చేద్దామని చెప్పి నిర్ణయం చేసుకున్నారు. ఈ చీరలు తలా 2, తలా 4 ఇట్లా ఎత్తుపోయి భార్య చూపించారు. చూపిస్తే ఎక్కడ ఇవి ఎక్కడ గుండించారు ఏంటి, ఎక్కడో ఒక చోట ఇచ్చాం కానీ ఇవి కట్టుకుని సాయంకాలం 4 సభకు ఎదుటిగా ఉండదు మంటపం, దాని మీదకి వచ్చి నిలబడండి మీరు, మేమంతా చూసి ఆనందపడతాం. అయితే మరి 2 వచ్చినాయి అందరు, ఎంతమంది అక్కడ 2 నోటు కలిగిన వాళ్ళు అంతా ఎక్కువైపోయి ఉంటారు. దేవి మొహం ఎప్పుడు ఇచ్చేగా ఆనందట ఒక ఆమె 2 ఇచ్చా అంతవరకు వచ్చినాయి. సరేలే కట్టుకొని సాయంకాలం 4 దాని మీద మంటల మీద కావాల్సి నుంచి ఇచ్చారు. వీటిని చూచిన దగ్గర నుండి వాటిని ఎప్పుడు కట్టుకుందామా అని కలుగుతుంది వేళకి. అంత మనోహరంగా ఉన్నాయిగా ఈ చీరలు. సాయంకాలం 4 వెళ్ళకి ఆగటం లేదుగా ఆ ఉత్కంఠ కావచ్చు. ఈ చీరలు ధరించారు, ఆ భోజనాదులన్నీ కూడా పెట్టుకొని మొత్తం అంతా వెళ్ళారు. వెళ్ళి ఆ మంటపం మీద ఎక్కారు అందరూ కూడా. వెళ్ళి ఒక సేవకుని వెళ్ళి పోయి చెప్పు సభలో వాళ్ళకందరికీ ప్రభు గారికి వాళ్ళకందరికీ చెప్పి మేము వచ్చామని దగ్గరలోనే వచ్చే కూర్చున్నారు వీళ్ళంతా కూడా. అయ్యా అమ్మగారులంతా వచ్చారు చూడమంటున్నారు, ఇంత ఎత్తారు తల్లలో ఇట్లా ఉంచారు ఫ్యాంట్లా వీళ్ళు తల ఉంచుకుంటారని చెప్పి చూసుకున్నారు. అప్పుడు ఒక్కదాని శరీరం మీద ఒక చీర కాదు రవి కాదు లేదు సొత్తి దిగంబ ఏదో చూడండి వాళ్ళ చావు. అరే 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 ఏంటి ఈ చావు ఏమిటి, గబాను పోయి ఆ ఇళ్లలో పడదాము అంటే మెట్టు మీదుగా దిగాలి ఒకళ్ళు కనుక ఒకళ్ళు కనుక నానా చావులు తగ్గి కింద పడి మీద పడి పోయి ఇళ్లలో పడ్డారు. తలుపులు వేసుకొని ఆ పెట్టెల్లో అది వరకు ఉన్న చీరలు ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి తీశారట. మాయ చీర సాంగత్యం చేత మంచి కూడా మాయమైపోయింది. హలో ఏమి లేదు ఒక పీరు పోలేదు, అది వరకు పెట్టెలు నిండా ఉన్నాయి చీరలు ఏమీ లేవట, ఒక్కటి లేదు. ఏం చేయాలి, తలుపులు వేసి కూర్చున్నారు బయటికి రావడానికి లేదు. సాయంకాలం సభ నుండి వచ్చేదాకా అలాగే కూర్చున్నారు. ఏ తలుపులి తలుపా మీ చీరలు మీరు రావా, ఎక్కడ తెచ్చారు ఆ చీరలు, పోయా షాపులో కొనుక్కున్నారు 2 చీరలు అంతవరకు దాకా తీరానికి. ఆ ద్రౌపదికి మన పని చెయ్యాలని ప్రయత్నం చేసినటువంటి యొక్క ఆ కౌరవ కాంతలకందరికి కూడా ఒక్కసారి చేశాయట. కులువలాకరిశాంబరైన ద్రౌపది కాంతాభిమానమే కలని నిలిచే. కాబట్టి ఆ కాంతాభిమానం ఉన్నది, ఆ ద్రౌపది యొక్క కాంతాభిమానం ఎలా నిలిచింది. అర్జున అర్ధము కన్ను ధమర దాచిన శక్తి కదల రంగములనే కరణి మరచే. అర్జునుని కొరకై దాచినటువంటి యొక్క శక్తి వలన ఉన్నది. కరుడు ఎందుకు మర్చిపోయాడు, ఎలా మర్చిపోయాడు, రోజు మర్చిపోవడమే ఎలా మర్చిపోయాడు,
గౌణి బాణ జాల దాకిన యుత్తర గర్భస్థ పిండమే గతిని బ్రతికేయే. ఆ అశ్వత్థామ యొక్క బ్రహ్మశిలోనామకాస్తం చేత ఆ కడుపులోనే దగ్ధమైపోయాడు పరీక్షిత్తు. అటువంటి యొక్క ఉత్తర గర్భస్థమైన పిండము ఎలా బ్రతికింది? బలుష ఆకులు భుజంతు పాండవుల కవిలో అతి తొలకే గతిన సంగిరి. బలుషాకులు తింటూ అరణ్యములు ఎందున్నటువంటి పాండవులంతా కూడా ఆ దుర్వాసన వచ్చిన 10,000 మంది యొక్క బ్రాహ్మణులకు మహర్షులకు అందరికీ కూడా మహత్తరంగా సమావాసం చేశారట. చాలా గాథలు ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇప్పటికే కాలాతీతమైంది. నీ గతినిగా అది పాండవులు నిలిచిమనుటంగా దీవివాస లలిత కృష్ణాబ్జ సంగమ స్థల విహార పరమ కరుణాస్వభావ గోపాల దేవం. అయ్యా చాలా టైం అయింది, గర్విస్తూ ఉన్నాను. చలవు రోజున మాకు కనిపించాలంటే చాలా ఆనందకరంగా ప్రసాద్ ఇద్దరు అండి హోమియో డాక్టర్ గారు ముప్పై రోజులు వచ్చి సజ్జనుడు వారి యొక్క దర్శనమే పుణ్యావరం ఉన్నారు. పరిశనం పాపనాశనం వాటి స్పృశించడం అనేది సమస్త పాపములను పోగొట్టడానికి హేతు. సంభాషణం కోటి గుణితం, వారితో మాట్లాడటం కోటి గుణితమైన ఫలం అన్నారు. వందనం మోక్షదాయకం, వారికి నమస్కరించడం మోక్షప్రదమైంది. అలాగే సత్పురుషుల యొక్క దర్శనం కావడం అనేది చాలా మంచిది. మీరందరూ కూడా భగవత్పులు, భగవద్ విషయాన్ని ఆస్వాదించేటటువంటి యొక్క భక్తులు కాబట్టి మీరందరూ ఇక్కడ రావడం మాకు గోచరించడం చాలా ఆనందంగా ఉంది. అది సెలవు చూసుకుంటాం మేము. ప్రసాద్ గారు విశేషండి. రెండు పెట్టల కూడా ఈ మూత్రపిండం రాళ్ళు వచ్చి దానికి వచ్చు రెండు మాసంలో ఉన్నా. అది అడిగంతా కూడా చాలా బలహీనమైపోయి చెప్పడానికి తర్వాత స్వరపేటికి దెబ్బతినది. ఈ రెండు కారణముల చేత రెండు సంవత్సరాల నుండి ఎక్కడ పోవటం కానీ చెప్పడం కానీ లేదు. మొన్న రాత్రి వచ్చేవారు రావాలి, మీరు తప్పకుండా ఒక గంట సేపు అయింది చెప్పాలంటే బాబు నా పని ఇలా ఉందండి కాదు ఒక తింటే వారి యొక్క అభిలాట దాన్ని తిరస్కరించలేక తోసిపుచ్చలేక వెళ్ళేది. లేకపోతే భగవద్ విషయం చెప్పడం అంటే మాకు అహోరాత్రం చెప్పినప్పటికీ చెప్తూనే ఉంటాం. ఎందువలన అంటే సర్వేశ్వర కాసలని చెప్పిన కొలది అది దాంట్లో మాధుర్యం ఉన్నదే బయలుదేరుతూ ఉంటుంది వినేవారికి వెళ్తే చెప్పేవాళ్ళకు కూడా అని చెప్పి ఆ భగవద్ విషయంలో ఉన్న వినంగా గత్తలవు చుండు అన్నాడు ఆ పరీక్ష మహారాజు. విన్న కొలది ఎప్పటికప్పుడు క్రొత్తగా గోచరిస్తూ ఉంటుంది. దాంట్లో ఉన్న గొప్పతనం అని ఆ భగవద్ విషయంలో ఉన్న గొప్పతనం. ఇప్పుడు ఏవైనా ఇతర విషయాలైతే కాసేపు మాట్లాడే వరకు విసుగుపుడుతుంది ప్రతి వారికి కూడా. కానీ భగవద్ విషయంలో అలా కలగదు నాడు. అవి చెప్పిన కొలది చేసిన కొలది ఆ రసం ముడుతూ ఉంటుంది.
Thank you.